ఒకసారి భవిష్యత్తు గురించి వర్తమానం గురించి మాట్లాడే ముందు గతంలోకి ఒకసారి తొంగి చూడవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. సరిగ్గా ఇంకొక నెల 15 రోజులు అయితే ఏప్రిల్ 27 వస్తే ఈ సంవత్సరం రెండు దశాబ్దాలు టిఆర్ఎస్ పార్టీ ఉట్టి గులాబీ జెండా ఎగిరి 20 ఏళ్ళు అవుతుందనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇలా చాలామంది చాలా మాట్లాడుతుండొచ్చు, చాలామంది నోటికొచ్చినట్టు కూడా మాట్లాడుతుండొచ్చు, కానీ రెండు దశాబ్దాల కిందికి ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి పోతే 1999 2000 సంవత్సరం ఆనాడు గౌరవనీయులు మన నాయకులు పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాలి, జరగాలంటే ఈసారి పకడ్బందీగా ఉద్యమం జరగాలి అని ఒక వ్యూహరచన చేస్తున్న సమయం 1999 2000 సంవత్సరం. ఒకసారి దయచేసి అప్పటి పరిస్థితి ఆలోచించమని చెప్పి తమ్ముళ్ళందరినీ కోరుతా ఉన్నా. ఆనాడు కేసీఆర్ గారికి సరిగ్గా ఈరోజు నా వయసు ఇప్పుడు 45 ఏళ్ళు. కేసీఆర్ గారికి 1999 ఆయనది కూడా సరిగ్గా 45 ఏళ్ళ వయసు. అప్పుడప్పుడే రాజకీయ నాయకుడు అంటూ ఎవరికైనా కూడా 40 దాటిండు అంటే ఇక కొద్ది కొద్దిగా అప్పుడే మంత్రో ఇంకోటో అవుతుందకు అవకాశం మెల్లమెల్లగా వచ్చే టైం, అట్లాంటి టైం అది. అంటే అప్పుడే రాజకీయంగా టేక్ ఆఫ్ అవుతున్న టైం. ఇంకోటి దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి ఏంది, రాష్ట్రంలో అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఈ చంద్రబాబు నాయుడు గారు అప్పటికే ఆయనకు ఒక మొత్తం దేశవ్యాప్తంగా ఒక చర్చ, చాలా గొప్పోడట, అట్లనట ఇట్లనట, భవిష్యత్తులో ప్రధానమంత్రి అవుతారట, ఇంకేదో అవుతారట అని చెప్పి ఆయన మీడియా మేనేజ్మెంట్ ద్వారా దేశమంతా ఆయన మీద ఒక కథ. ఇంకో దిక్కేమో ఇక భూమి పుట్టినప్పుడు పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు ఒక దిక్కు, 100 ఏళ్ళ చరిత్ర కలిగిన పార్టీ అని చెప్పుకుంటూ వాళ్ళ దిక్కు. ఇంకో దిక్కు కేంద్రంలోనేమో ఇదే చంద్రబాబు నాయుడు మీద ఆధారపడ్డ వాజ్పేయి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఇంకో దిక్కు. ఇట్లా మూడు శక్తులు, మూడు ప్రతికూల శక్తులు, బలమైన పార్టీలు, అన్ని రకాలుగా బలమైన పార్టీలు దేశంలో రాష్ట్రంలో మనకు ఆనాడు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇంకో దిక్కు తెలంగాణ ప్రజల్లోనే ఒక క్రైసిస్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఎందుకు, రాజకీయ నాయకులంటోళ్ళు రాజకీయ పార్టీలు అనేటి తెలంగాణ నినాదాన్ని తెలంగాణ ఉద్యమాన్ని వాళ్ళ అవసరాలకు వాడుకుంటారు, వాళ్ళకు పదవి వారాయంగానే మళ్ళీ తప్పించుకొని పారిపోతారు. గతంలో మస్తుగా చూసినాం, 69లో ఆ తర్వాత మళ్ళీ రకరకాల సందర్భాల్లో ఏదో ఒక రాజకీయ నాయకుడు ఆయనకు పదవి రాకపోతే ఒక దుకాణం తెరుస్తాడు, తెరిచి మళ్ళా 2 రోజులకే ఆయనకు పిలిచి బుద్రకీయంగానే అవతల పడతాడు. చాలాసార్లు మోసం జరిగింది, పిల్లలు కూడా చచ్చిపోయినరు, కాబట్టి ఇక నమ్మం అనే ఒక పరిస్థితి తెలంగాణ సమాజం మొత్తంలో, ఒక అపనమ్మకం. రాజకీయ వ్యవస్థ అంటేనే ఏ వీళ్ళంతా మంచోళ్ళు కాదు, వీళ్ళని నమ్ముతామా అనే పరిస్థితి ఇంకో దిక్కు. ఇంకో దిక్కు అప్పటికే 30 ఏళ్ళు అయింది, 71లో తెలంగాణ ప్రజలు తమ గుండెను చీల్చి ఆత్మను ఆవిష్కరించి తెలంగాణ ప్రజాసమితి బ్యానర్ మీద ఆనాడు 14 పార్లమెంట్ స్థానాలు ఉంటే 11 మందిని గెలిపించి తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థులను ఢిల్లీకి పంపిస్తే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరాగాంధీ గారి నాయకత్వం ఆ 11 మందిని కూడా తీసుకొని కాంగ్రెస్లో కలుపుకున్న పరిస్థితి. 370 మంది పిల్లలు ఎవరైతే చచ్చిపోయినారో వాళ్ళ ఆత్మాహుతిని, ఆత్మహత్యలను, వాళ్ళ చావులను అపహాస్యం చేసిన పరిస్థితి 30 ఏళ్ళైంది సరిగ్గా అప్పటికి. కాబట్టి ఎవరో కొంతమంది పెద్దలు, ప్రొఫెసర్ జయశంకర్ లాంటి పెద్దలు, ఇంకా కొంతమంది పెద్ద మనుషులు వాళ్ళు మినుకుమన్నట్టు అక్కడక్కడక్కడక్కడ చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకుంటా బుద్ధిజీవులలో, విద్యావంతులలో ఈ అంశాన్ని సజీవంగా ఉంచిండ్రు తప్ప ఆ అంశమే దాదాపుగా తెరమరుగైపోయిన పరిస్థితి. తెలంగాణ అంశమే తెరమరుగైపోయిన పరిస్థితి. వీటికి మించి కేసీఆర్ గారు ఆనాడు ప్రయాణం ప్రారంభించినప్పుడు ఆయన ఒకే ఒక్కడు. మొత్తం సమాజంలో ఎక్కడ కూడా రాజకీయ నాయకులు కలిసిరారు, ఎవరు కలిసిరారు, ఒక అపనమ్మకం, అవుతుందా ఇది, కానిస్తారా వీళ్ళు, ముందట వడనిస్తారా అనే ఒక పరిస్థితి. వీటన్నిటికీ మించి ఆనాడు కేసీఆర్ గారి పేరు కేసీఆర్ కాదు, ఆనాడు మెదక్ జిల్లాలో చంద్రశేఖరరావు గారు అనే ఒక మంత్రిగా మాత్రమే మెదక్ జిల్లా వరకు మాత్రమే తెలిసిన నాయకుడు ఆయన. ఆయనకు కూడా పెద్ద హంగులు లేవు, జిల్లా వరకు తెలుసు అంతే. రాష్ట్ర మంత్రిగా పనిచేసి ఉండొచ్చు కానీ, డిప్యూటీ స్పీకర్గా పనిచేసి ఉండొచ్చు కానీ, రాష్ట్రమంతటా ఆయనకు ఫాలోవర్స్ కానీ ఇంకోటి కానీ లేరు. జిల్లా వరకు పాపులర్ నాయకుడు, తెలంగాణ అంతటా తెలియదు, ఆంధ్రప్రదేశ్ అంతటా తెలియదు. కులబలం లేదు, మనీ పవర్ లేదు, మీడియా పవర్ లేదు, అక్కడికి మజిల్ పవర్ కూడా లేదు. బక్కగుంటాడు కేసీఆర్ గారు, నాలుక కూడా ఉన్నాడు మీకు తెలుసు, ఏ పవర్ లేదు. ఇంకోటి తెలంగాణలో హైదరాబాద్లో ఉండే పెద్ద పెద్ద మనుషులు, బాగా డబ్బున్న సేట్లు అందరూ వ్యతిరేకమే తెలంగాణకు, ఏ ఒక్కడు కూడా మనకు అనుకూలంగా లేని పరిస్థితి. ఇది మన ప్రయాణం ప్రారంభించినాడు
మన పరిస్థితి కరెక్ట్గా ఇలా విడబడితే వాడు ఏది పడితే మాట్లాడచ్చు నోటికి వచ్చినట్టు. మనం ప్రయాణం కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన ఒక్కడుగా బయలుదేరినాడు. ఇది నేపథ్యం. జాతీయ స్థాయిలో ప్రతికూల పరిస్థితులు, రాష్ట్రంలో ప్రతికూల పరిస్థితులు, ప్రజల నమ్మకం లేదు, మీడియా లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కులబలం లేదు, ఏది లేదు. అందుకే ప్రయాణం ప్రారంభించినాడు కేసీఆర్ గారు. ప్రజల్లో ఉండే అనుమానాలను నివృత్తి చేయాలంటే, ప్రజల్లో ఒక విశ్వాసం నిలపాలంటే, ఒక బలమైన నమ్మకంతో ప్రయాణం ప్రారంభించాలంటే ఏం చేయాలని బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్రారంభించిన మొట్టమొదటి రోజే 20 ఏళ్ళ కిందట, ఆనాడు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా, పార్టీ ద్వారా తనకు వచ్చిన 3 పదవులు, డిప్యూటీ స్పీకర్ పదవి, ఎమ్మెల్యే పదవి, తెలుగుదేశం పార్టీ పదవికి గడ్డిపోచలాగా రాజీనామా చేసి వాళ్ళ ముఖం మీద కొట్టి ఒక్కడుగా ప్రయాణం ప్రారంభించారు. ప్రారంభించడమే కాదు, ఏం చెప్పినా నాడు జలదృశ్యంలో, నాకు తెలుసు తెలంగాణ సమాజంలో రాజకీయ నాయకత్వం మీద నమ్మకం పోయింది, వీళ్ళంతా అవసరం కోసం తెలంగాణను వాడుకుంటారనే పేరున్నది. అందుకే నేను మీకు మాటిస్తున్నా, దబ్బన నేను గిన్నా తెలంగాణ జెండా ఎత్తిన జెండా దించితే, ఈ గులాబీ జెండా పక్కన పెడితే, మిమ్మల్ని మోసం చేస్తే, రాష్ట్రం వచ్చేంత వరకు నాయకత్వం వహించకపోతే రాళ్లతోని కొట్టి చంపండి అని చెప్పిన ఏకైక నాయకుడు భారతదేశ ఉద్యమాల చరిత్రలో మన నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. ఎంత ధైర్యం కావాలా మాట అనేందుకు, నేను తప్పుకుంటే ఉద్యమం నుంచి పక్కకి పోతే, నాయకత్వం నుంచి పక్కకు పోతే, జెండా కింద పెడితే, రాష్ట్రం వచ్చేంత వరకు నిర్విరామంగా పోరాటం చేయకపోతే నన్ను కొట్టి చంపండి అనే నాయకుడు ఈరోజు సమకాలీన రాజకీయాల్లో ఈ దేశం లెక్క నన్ను ఉన్నాడా? ఎవరన్నా తెలుసా మనకు? ఇంకంత దమ్ము, తన మీద తమకు అంత విశ్వాసం, తన ప్రజల మీద తనకు అంత నమ్మకం. ఎప్పటికైనా తెలంగాణ ప్రజలు ఒక రాజకీయ శక్తిగా నేను మలుస్తా, తప్పకుండా వాళ్ళందరినీ సమాజంలో ఒకటి చేస్తా, తెలంగాణ వ్యతిరేకులను ఒకవైపు, తెలంగాణ అనుకూలంగా ఉండే ప్రజలను మరొక వైపు నిలబడి ఒక టైం వస్తుంది, ఒక సమయం వస్తుంది, తెలంగాణ సమాజం బరిగీసి నిలదీసి నిలబడుతుంది, నిలబడి అడుగుతుంది మా రాష్ట్రం మాకి అనే పరిస్థితి వస్తుంది అనే ఒక విశ్వాసం కేసీఆర్ గారిలో ఉండే. కొంతమంది మిత్రులకు లేకుండా, ఆయన మిత్రులకు, ఎందుకు నీకు ఇవన్నీ, వాళ్ళేదో పదవి ఇస్తారట తీసుకోరాదు, వాళ్ళేదో ప్యాకేజ్ ఇస్తారట తీసుకోరాదు అని చెప్పేటోళ్ళు, వెల్ విషర్స్గా నటించేటోళ్ళు చాలామంది. కానీ వాళ్ళందరి మాటలు విని చాలామంది చాలా రకాలుగా చెప్పినా అవన్నిటిని కూడా పట్టించుకోకుండా ఎంతోమంది నిరుత్సాహపరిచినా, ఎవరు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా ఒక్కడుగా ప్రయాణం ప్రారంభించి ఈరోజు ఇక్కడికి వచ్చినాం. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం? వస్తుందా తెలంగాణ అన్న కాడికి వెళ్ళి, బరాబర్ వస్తుంది, వచ్చింది, వచ్చి ఈరోజు దేశం ముందు సగర్వంగా నిలబెట్టింది మన నాయకుడు కేసీఆర్ గారా కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 20 ఏళ్ళ నుంచి ఇంత పని చేస్తే, 20 ఏళ్ళ నుంచి ఎంత త్యాగం చేస్తే, ఎంత పోరాటం చేస్తే ఇక్కడికి వచ్చినామో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇందులో చాలామంది పిల్లలు నాకు తెలిసినంత వరకు మీరు 20 ఏళ్ళ కింద పుట్టినరో లేదా పుట్టి అంబాడుతున్నారు, అంతే. అక్కడి నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చినాం చాలామందికి. అందుకే పిల్లలకు తెలియదు కేసీఆర్ గారంటే ముఖ్యమంత్రిగా తెలుసు, 7 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా చూస్తున్నారు, సీఎంగా మాత్రమే తెలుసు. దాని వెనుక పడ్డ పోరాటం ఏంది, దాని వెనుక ఉన్న శ్రమ ఏంది చాలామంది పిల్లలకు తెలియదు. తెలియజెప్పే బాధ్యత మన మీదనే ఉన్నది. ఎన్ని కష్టాలు, కేసీఆర్ గారి మాటలు చెప్పాలంటే ఎక్కని కొండలేదు, మొక్కని బండలేదు. ఆ ఢిల్లీలో ఎంతమందికి మొక్కి, ఎంతమంది నొప్పించి మెప్పించి దేశ రాజకీయ వ్యవస్థనే ఎంతోమందిగా. కొంతమంది మాట్లాడుతున్నారు నిన్న, ఇలా చూస్తున్నారు మీరు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అడ్రస్ లేని వాళ్ళు, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో కనీసం నామమాత్రంగా కూడా పాల్పంచుకోని వాళ్ళు ఇలా కేసీఆర్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు. ఆయన వయస్సు అంటే గౌరవం లేదు, ఆయన ఉన్న హోదా అంటే గౌరవం లేదు. తెలంగాణ తెచ్చిన నాయకుడు, తెలంగాణ సమాజాన్ని ఒకటి చేసిన నాయకుడు అన్న విషయం మర్చిపోయారు. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఎగిరెగిరి పడుతున్నారు. ఎంత తిడితే అంత పేపర్ వాళ్ళు టీవీ వాళ్ళు రాస్తారు అనే ఒక కుసంస్కారమైన ఆలోచనతోని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇదే విద్యార్థి సైన్యం, ఇదే యువలోకం, ఆనాడు ఇదే టీఆర్ఎస్వి, ఆనాడు ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రులనే ఉరికిచ్చిన చరిత్ర మనకున్నది. ఇవాళ మాట్లాడే బఫూన్ గాళ్ళు, ఇవాళ మాట్లాడే బఫూన్ గాళ్ళను వాళ్ళను మాట్లాడు. మనకు కూడా మాటలే మాట్లాడాల్సి వస్తే, నోరే వాడాల్సి వస్తే ఎవరికంటే కూడా బాగా మాట్లాడే సత్తా కేసీఆర్ గారికి ఉన్నదనే విషయం దేశమందరికీ కూడా తెలుసు. ఎట్లెట్లా ఎవరెవరిని మాటలతోనే ఆనాడు
ఉద్యమ సమయంలో ఏ రకంగా చీల్చి చెండాడిండో కూడా మీకు బాగా గుర్తుండాలి. కేసీఆర్ గారు సైలెంట్ ఉన్నారు, మాట్లాడతలేరు. కాబట్టి ఎవడు పడితే వాడు ఎటు పడితే అటు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నాను నేను, మా టీఆర్ఎస్ విద్యార్థులు కూడా ఆరున్నర ఏళ్ళు అయింది. ఇక మనకు ఉద్యమాలతో టైం ఇక మనకు లేదు, ఇక పని లేకుండా పోయింది. మనమే రాష్ట్రం వచ్చింది, మనమే నడుపుతున్నాం, మంచిగా ముందుకు వస్తున్నాం. కాబట్టి మీరు కూడా సైలెంట్ అయినారు.